అమ్మా, ఏ ముఖ్యమంత్రి అయినా తీసుకునే మొదటి నిర్ణయం ఒక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం, అంటే ఒక పాజిటివ్ నిర్ణయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చడం తల్లి. అక్కడి నుంచి విధ్వంసం మొదలు పెట్టారు, అడుగడుగున ఇబ్బంది పెట్టారు, దాని తర్వాత మూడు ముక్కల ఆటలు ఆడటం మొదలు పెట్టారు. ఆఫ్రికాని ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారండి? అలాంటిది ముఖ్యమంత్రి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుని మూడు రాజధానులు అన్నాడు. కర్నూలులోకి ఇటుకేశాడా? లేదు. అమరావతి సర్వనాశనం చేశాడు. విశాఖపట్నంలో ఒక్క పని చేశాడు తల్లి, అది 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన ఉండేదని ఒక ప్యాలెస్ పెట్టుకున్నాడు. ఈరోజు దాని గురించి కూడా చెప్పాలి తల్లి, ఒక ఋషికొండ గురించి కూడా చెప్పాలి. ఈ ప్రభుత్వం చేసింది తప్పు అని కేంద్ర ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చింది ఈ ప్రభుత్వానికి. 200 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టండి, లేదంటే సగం భవనాలు తొలగించండి. ఈ రెండు చేయకపోతే మొత్తం మేమే తీసేస్తామని ఏకంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు చెప్పబడుతుంది. అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు మన డబ్బులు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. ఏమా అదే డబ్బులు ఖర్చు పెట్టి ఉంటేనా మంగళగిరిలో మనకి ఈరోజు మూసీ నది ప్రాబ్లం ఉండేది కాదు, తాగునీటి సమస్య ఉండేది కాదు, నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లు కట్టే పరిస్థితి ఈరోజు. అంటే ఆయనకి ఊరూరు ప్యాలెస్లు కట్టుకుంటాం తప్ప ప్రజలకు ఒక్క ఉద్యోగం కల్పిద్దాం, ఉపాధి కల్పిద్దాం అనే ఆలోచనలు ఆయన లేనే లేడు. ఎవరో తెలుసమ్మా, ఆల రామకృష్ణారెడ్డి గారు. వాస్తవంగా ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడో నాకు తెలీదు. ఆయన సినిమాల్లోకి వెళ్ళింటేనా బాలయ్యబాబు గారికి పవన్ అన్నకు భలే పోటీ పడేవాడు, అంత అద్భుతంగా నటిస్తాడు. మొన్న వైకాపని తిట్టాడు, నిన్న తెలుగుదేశం పార్టీని తిడతాడు, రేపు ఏ పార్టీని తిడతాడు ఆయనకే తెలియదు. ఆయన రోజుకు ఒక మాట మాట్లాడతాడు. నిన్న అపర్ణకి వెళ్ళి, కరెక్ట్ కాదు నిన్న కాదు, ఒక 5-6 రోజుల క్రితం అపర్ణ దగ్గరికి వెళ్ళి ఇట్లనే కార్యక్రమం పెట్టుకున్నాడు. అక్కడ ప్రజలు పరిశ్రమలు ఏంటి, అభివృద్ధి ఏంటి అని అడిగితే అసలు మంగళగిరికి ఒక్క పరిశ్రమ రాదు అని తేల్చి చెప్పేశాడు తల్లి. ఒక్క కంపెనీ కూడా రాదంట. ఇక్కడ ఫౌండేషన్ వేసేదానికి ఎక్కువ ఖర్చు అవుతుంది, కరెక్టే ఖర్చు అవుతుంది, అక్కడ సందేహం లేదు. కానీ కాంటినెంటల్ కాఫీ ఎలా వచ్చింది తల్లి? కోకోకోలా ఫ్యాక్టరీ ఎలా వచ్చింది? నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మంగళగిరి ఆటో నగర్కి అనేక ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చా, అవి ఎలా వచ్చినాయి తల్లి? అంటే పైన ఒక నటుడు, కింద బ్రహ్మానందం లాగా ఈయన ఒక నటుడు. ఈరోజు అదే పరిస్థితి మంగళగిరి. ప్రత్యేకంగా మంగళగిరి నియోజకవర్గంకి వచ్చి గల ఎక్కువ మంది స్వర్ణకారుల వృత్తిపైన ఆధారపడి ఉన్నారు. దాదాపు 40,000 మంది ఆ వృత్తిపైన ఆధారపడున్నారు. సో నేను ఆలోచించేది ఆల్రెడీ ఆ వృత్తి ఉంది కనుక ఎందుకు దక్షిణ భారతదేశానికి గోల్డ్ సెంటర్గా మంగళగిరిని మనం తీర్చిదిద్దాం. అంటే 50 నుంచి 100 ఎకరాల మధ్యలో ఒక సెజ్ లాగా లాంటి కాన్సెప్ట్ తీసుకొచ్చి, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొచ్చి రాష్ట్రానికే కాదు దేశానికి కావాల్సిన ఆభరణాలన్నీ ఎందుకు ఇక్కడ తయారు చేయలేదు? తనిష్కాలు చేశారు కర్ణాటకలో ఒక సెంటర్లో. సో వాళ్ళని ఇతర మ్యానుఫ్యాక్చరర్స్ అందరినీ తీసుకొస్తే ఆటోమేటిక్ డిజైన్ దగ్గర నుంచి టెస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు కనీసం ఎంత కాదన 30 నుంచి 40 వేల మందికి అదనంగా ఉద్యోగాలు కల్పించగలుగుతాం ఈ 5 సంవత్సరాలు అనేది నా ఆలోచన. అది కూడా చేద్దాం అనుకుంటున్నాం. దాంతోపాటు అందరు తెలిసిన విషయమే, ప్రైమరీ ఐటీ అనేది విశాఖపట్నం కలుతుంది, కాస్మోపాలిటన్ కల్చర్ అక్కడ ఉంది, కనెక్టివిటీ ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు అనేక ఐటీ పరిశ్రమలు ఇక్కడ కూడా తీసుకొచ్చాం. తప్పనిసరిగా ముందు కూడా ఐటీ కంపెనీలు మన ప్రాంతానికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి నేను హామీ ఇస్తాను. ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతిగా ఉండాలి, అది కూడా కృష్ణా నది ఒడ్డున ఉంటే చాలా బాగుంటుంది అనే ఆలోచనతో పనులు ప్రారంభించారు. దాంతోపాటు పోలవరం పనులు పరిగెత్తించారు, 72% పనులు పూర్తి చేశారు. దాని తర్వాత 2019లో బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ మంత్రి, వాగ్దానాలు చేశారు, నాకు తెలిసినంత వరకు 2021 కల పోలవరం పూర్తి చేస్తా అన్నారు.
దాని తర్వాత 22 అన్నారు, 23 అన్నారు, ఇప్పుడు ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళు చెప్పే పరిస్థితులు లేరు. రివర్స్ టెండరింగ్ అన్న పేరుతో పోలవరాన్ని నాశనం చేశారు. కాఫర్ డ్యామ్ దెబ్బతినింది, డయాఫ్రామ్ వాల్ దెబ్బతినింది, ఇప్పుడు ఎంత డ్యామేజ్ అయిందో ఎవరు తెలియని పరిస్థితులు ఉన్నాయి. అంటే అనుభవం లేని వ్యక్తి ఒక్క అవకాశం అని అడిగినందుకు మన రాజ్య అధికారం అందించాం. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేశాం. ఆనాడు పట్టిసీమ దండగన్నాడు, ఈరోజు అదే పట్టిసీమ కృష్ణా గుంటూరు డెల్టాని కాపాడుతుంది. కావాలని మోటార్లు కూడా ఇలా చివరికి తప్పనిసరి పరిస్థితులు ఆ మోటార్లు ఆన్ చేశాడు, పట్టిసీమ మోటార్. బాబు గారు ముందు చూపుతో పట్టిసీమ కట్టారు, పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిగెత్తించారు. పోలవరం ప్రాజెక్ట్ కానీ అయి ఉంటే ఈరోజు గ్రావిటీ ద్వారా రాయలసీమ వరకు నీళ్ళు వచ్చేది, అటు విశాఖపట్నానికి కూడా నీళ్ళు తీసుకెళ్లే పరిస్థితి. ఆ ప్రాజెక్ట్ నాశనం చేశారు. ఇంకా సంక్షేమం అభివృద్ధి అనేది రెండు జోడెద్దుల బండి. కేవలం ఒక దాంతోనే ఏ రాష్ట్రము ఏ దేశము నడవదు, రెండు బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రెండు బ్యాలెన్స్ చేసి ముందలు తీసుకెళ్లారు. రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే ఈ రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్తాం. ఉద్యోగాలకి సంక్షేమానికి రెండు ప్రయారిటీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అమరావతి మొత్తం రోడ్లు వేసాం, ఎక్సెప్ట్ మేజర్ కొన్ని కల్వర్ట్లు పెండింగ్ ఉన్నాయి, మిగతా రోడ్లనే అయిపోయినాయి. అక్కడ నుంచి ఇక్కడ కనెక్టివిటీ చేస్తాం, కేవలం 10% పనులే. కానీ అది ఆగిందంటే దానికి కారణం ఇక్కడున్న శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు వేసిన కేసుల తల్లి. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇంకా 2 నెలలు ఎటుకో, ఆల్రెడీ రాజీనామా చేశాడు అంటున్నాడు. ఇంకా ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసినట్టు లేదు ఆ రాజీనామా చేయలే, ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇప్పుడన్నా చిత్తశుద్ధి ఉంటే, ఎందుకంటే ఇంకా 38 రోజులు ఉంది ఎన్నికలు, ఇప్పటికన్నా చిత్తశుద్ధి ఉంటే ఆ కేసు విడ్డ్రా చేయాలి. అమరావతి పైన ఆయనకి ప్రేమ ఉంటే ఆ కేసు విడ్డ్రా చేయాలి, అప్పుడు ఆటోమేటిక్గా రోడ్డు పనులు అవుతాయి. లేదంటే కావాలని విద్వేషాలు రెచ్చగొట్టి అభివృద్ధికి ఆయన అడ్డం పడ్డాడు తల్లి. మీరు అన్నట్టు ఆ రోడ్డు కానీ అయిపోయి ఉంటే చాలా పనులు అయిపోయాడు, కావాలని అడ్డుపడ్డాడు. సో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్రెడీ ఉండేవాళ్ళ రైతులతో నేను కలిసా, వాళ్ళందరూ ఒప్పుకున్నారు రోడ్డు రోడ్ వచ్చేదానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, తప్పనిసరిగా రోడ్డు పూర్తవ్వాలి. వాళ్ళు రేషియో ఒకటి పెంచమని రిక్వెస్ట్ చేస్తారు, తప్పనిసరిగా అది టేకప్ చేస్తాను, నేను హామీ కూడా ఇచ్చాను తల్లి. మన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో ఆ రోడ్డు పని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.